హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో చెన్నై షాపింగ్ మాల్ నుండి లేటెస్ట్ యూ షేప్ హారం కలెక్షన్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్స్ అన్నీ కూడా నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్. చెన్నై షాపింగ్ మాల్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఈ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఓన్లీ 11% వేస్టేజ్లోనే ఈ ఆర్నమెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. 1 to 11% లోపలే చెన్నై షాపింగ్ మాల్లో వేస్టేజెస్ ఉంటాయండి. డిజైన్స్ చాలా బాగున్నాయండి. ప్రతి డిజైన్ డీటెయిలింగ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది. అండ్ మంచి కావింగ్తో డిజైన్ చేసినటువంటి ఈ కలెక్షన్ అంతా లో వేస్టేజ్లో ఉందండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హారం వచ్చేసి 2-in-1 సెట్ అండి. వడ్డానంగా కూడా ఈజీగా మనము మూవ్ చేసుకుంటే చాలండి, ఈజీగా కన్వర్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా మూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే టోటల్ మ్యాంగో ఫినిషింగ్లో లక్ష్మీదేవిని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. బ్రాడ్గా వచ్చేసింది అండ్ నిండుగా ఉంటుంది వేర్ చేసినప్పుడు కూడా. 91.755 grams ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము. సో ఈ డిజైన్ వచ్చేసి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి డీప్ నక్షీవక్ హారం అండి. లక్ష్మీదేవితో లాకెట్ వచ్చింది అండ్ మ్యాంగో డిజైన్తో పాటు పికాక్ డిజైన్, అలాగే లక్ష్మీదేవిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ హారం ఎలివేట్ అయింది. పోటా స్టోన్స్ని ఇచ్చారండి. 56.21 grams ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. బ్యాక్ చైన్కి సపరేట్ వెయిట్ ఉంటుందండి. నెక్స్ట్ మరొక గ్రాండ్ లుక్ హారం చూస్తూ ఉన్నాము. సో చాలా మంచి డీటెయిలింగ్తో గ్రాండ్గా ఎలివేట్ అయినటువంటి ప్యాటర్న్ అండి. ఈ డిజైన్ లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్లో ఎలివేట్ అయింది. పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారండి. 74.43 grams డిజైన్ చేసినటువంటి హారం. ఒక్కటి వేర్ చేస్తే చాలండి, చాలా నిండుగా ఉంటుంది. అదేవిధంగా 2-in-1 సెట్లో ఇది మరొక ప్యాటర్న్ అండి. లాకెట్ లక్ష్మీదేవితో ఎలివేట్ అయి వచ్చిందండి. కింద చాన్బాలి టైప్లో ఇచ్చారు అండ్ బ్యాక్ ఈ విధంగా ఈజీ అడ్జస్టబుల్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అవుతుందండి. అలాగే హారం అంతా కూడా మ్యాంగో డిజైన్తో వచ్చేసింది. పైన లక్ష్మీదేవిని ఇస్తూ పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారండి. ఈ డిజైన్ 62.08 grams అవైలబుల్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దామండి. సో 2-in-1 సెట్లోనే ఇది కూడా మరొక ప్యాటర్న్ అనమాట. లక్ష్మీదేవితో లాకెట్ వచ్చిందండి. బిగ్ సైజ్ లాకెట్ తీసుకున్నారు. బ్యాక్ ఈ విధంగా ఈజీ అడ్జస్టబుల్ ప్యాటర్న్ ఉంటుంది. అలాగే లక్ష్మీ కాసుల హారం అండి, విత్ పికాక్ కాంబినేషన్ వచ్చేసింది. ఎమరాల్డ్ స్టోన్స్తో పాటు పోటా స్టోన్స్ని హైలైట్ చేశారు. టోటల్ లక్ష్మీ కాసులతో ఈ డిజైన్ ఎలివేట్ అయింది. 66.08 grams డిజైన్ చేసినటువంటి హారం అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో నక్షి వర్క్లోనే లక్ష్మీదేవి మరియు పికాక్ కాంబినేషన్లో యూ షేప్లో డిజైన్ చేసినటువంటి బ్రాడ్ లుక్ హారం అండి. సో మనకు పైన వచ్చేసి సింగిల్ పికాక్ డిజైన్తో ఫినిషింగ్ ఇచ్చారు. 76.8 grams ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. ఎమరాల్డ్ బీడ్ డ్రాప్స్ వచ్చాయి. నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి. లాకెట్ లక్ష్మీదేవితో ఎలివేట్ అయి వచ్చింది. అదేవిధంగా మ్యాంగో డిజైన్లో పికాక్ ప్యాటర్న్ వచ్చేసిందండి. టోటల్ హారం అంతా లక్ష్మీ కాసులతో ఇచ్చారు. పైన పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్స్ హైలైట్ అయ్యాయి. 64.44 grams ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. అదేవిధంగా డీప్ నక్షి వర్క్లు మంచి డీటెయిలింగ్తో ఈ డిజైన్ ఎలివేట్ అయింది. టోటల్ ఎంబోస్డ్ వర్క్ వచ్చిందండి. 60.455 grams గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ పోటా స్టోన్స్ని హైలైట్ చేశారు. హారం అంతా కూడా ఆల్టర్నేటివ్గా పికాక్ ప్యాటర్న్లో మరియు కలిషం డిజైన్తో ఎంబోజ్ అయింది. నెక్ పార్ట్కి లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి. అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దాము. 2 layers డిజైన్ చేసినటువంటి డీప్ నక్షి వర్క్ హారం చూస్తూ ఉన్నాము. సో గజలక్ష్మి అమ్మవారితో లాకెట్ వచ్చిందండి. కిందంతా తీగ డిజైన్ ఇస్తూ లీఫ్ ప్యాటర్న్లో తీసుకున్నారు. ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ని ఒక లైన్లో అండ్ మరొక లైన్లో వచ్చేసి పికాక్ డిజైన్ని తీసుకున్నారు. అండ్ నెక్ పార్ట్కి వచ్చేసి రోజ్ ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారండి. 77.14 grams ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. అదేవిధంగా యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక హారం చూస్తూ ఉన్నామండి. లాకెట్లో అమ్మవారిని హైలైట్ చేస్తూ చుట్టూ అంతా కూడా మ్యాంగో డిజైన్లో లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది. హారం మ్యాంగో ఫినిషింగ్లో ఇస్తూ పైనంతా కూడా పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. అలాగే పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు. 63.55 grams ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.